ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ప్రకటించింది మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ఇందులో ఒక కూడా ఉంది ప్రతి ఫ్రాంచైజీ అట్టి పెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అక్టోబర్ ముప్పై ఒకటిలోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని పది ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది దాంతో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ లిస్టు పై ఫోకస్ పెట్టాయి అయితే ఇప్పటికే ముంబై ఇండియన్స్ తమ రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ కు సంబంధించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మ ఆ జట్టు వీడేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది మరోవైపు హార్దిక్ పాండ్యాను కూడా రిలీజ్ చేసేందుకు ముంబై సిద్ధమైనట్టు వార్తలొచ్చాయి అయితే ఈ ఇద్దరు ఆటగాళ్ల విషయంలో ముంబై ఇండియన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ రోహిత్ శర్మ తనకు కెప్టెన్సీ ఆఫర్ చేసే జట్టులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఇక ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లను పరిశీలిస్తే జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా టాప్ లో ఉన్నారు వెటరన్ స్పిన్నర్ పీయూష్ షావ్లాను అన్క్యాప్డ్ ప్లేయర్ గా నాలుగు కోట్లు చెల్లించి రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది ఇషాన్ కిషన్ తిలక్ వర్మలను ఆర్టీఎం కార్డు కింద తిరిగి కొనుగోలు చేయొచ్చు